రఘురామ నోటి దూల ఈ రేంజ్లోనా వైసీపీ నరసాపురం తిరుగుబాటు ఎంపీకి వస్తున్న సమస్యల్లో అత్యధికం తన నోటి దురుసు వల్లే వస్తున్నాయి ఇప్పటి వరకు జరుగుతున్న వ్యవహారాలు చూస్తే ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమైపోతుంది ప్రభుత్వాన్ని విమర్శించడం మానేసి జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా నోటికి వచ్చినట్లు మాట్లాడడంతోనే ఆయనకు సమస్యలు పెరిగిపోయాయి ప్రభుత్వ విధానాలను ఎంపీ విమర్శించినంతకాలం ఎవరూ పట్టించుకోలేదు తనను నేతలో పట్టించుకోవడం లేదన్న మంటతో ఎంపీ జగన్పై డైరెక్ట్గా ఆరోపణలు విమర్శలకు దిగారు దాంతోనే ఎంపీకి సమస్యలు మొదలైపోయాయి ఎలాగైనా సరే జగన్ను ఇబ్బందులు పెట్టాలని జైలుకు పంపాలన్నాయి ఏకైక టార్గెట్ తో ఎంపీ కోర్టులో కేసులు వేస్తున్న విషయం అందరికీ తెలిసిందే వైసీపీ టిక్కెట్ మీద గెలిచి జగన్కి వ్యతిరేకంగా కేసులు వేసి ప్రతిరోజు బురద జల్లీస్తుండటంతో అందరికీ టార్గెట్ అయ్యారు సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే తాజాగా ముగిసిన ప్లీనరీ అట్రప్లాఫ్ అయినట్లు ఎంపీ చెప్పారు ఎక్కడో ఢిల్లీలో కూర్చుని ప్లేనరీ ఫ్లాప్ అయ్యిందని ఎంపీ ఎలా చెప్పగలరు ప్లేనరీ విజయవంతమైందని అందరికీ తెలుసు అలాంటిది ప్లేనరీ అట్ర ఫ్లాప్ అయ్యిందని చెప్పాల్సిన అవసరం ఎంపీకి లేదు అయినా చెప్పాలంటే వైసీపీ నేతలను కెలగడమే ఎంపీ ఉద్దేశంగా తెలిసిపోతోంది వీసా లేని కారణంగా హాజరు కాలేకపోయినట్లు చెప్పుకున్న ఎంపీ ప్లేనరీ విజయవంతమైందో అట్ర ఫ్లాప్ అయిందో ఆయనకెందుకు పైగా జగన్ కోసం కష్టపడిన తల్లి చెల్లి పార్టీ నుండి వెళ్ళిపోయారంటూ అనవసరమైన వ్యాఖ్యలు చేశారు ఇక్కడ ఎంపీ వైఖరి ఏంటంటే ఏదో ఒక రూపంలో జగన్ను వ్యక్తిగతంగా పార్టీ నేతలను కెలగడమే అని తెలిసిపోతోంది తన నోటి దురుసు వల్ల తనకు చేటు తెస్తోందని ఎంపీకి తెలుసు కూడా ఎంపీ వెనక్కి తగ్గడం లేదంటే పార్టీతో ఘర్షణనే కోరుకుంటున్నారని అర్థమైపోతోంది